ఆత్మ ఫలములు మనకు ఉండినే కృపావరములు పనిచేస్తుంది. భాషలు మనం మాట్లాడాలి అంటే ఆత్మ ఫలములు కలిగి ఉండాలి. ఇవి కలిగి లేకపోతే నేడు కృపావరములు పనిచేయదు. చెప్పిన ఇవన్నీ ఎలా పెట్టుకొని మనలో మరి కొన్ని అపవిత్రమైన ఆలోచనలు, స్వార్థము, అసూయ ఇవన్నీ ఉన్నాయనుకోండి, ఈ కృపావరం పనిచేయవు. పనిచేయకపోయినా ఇవి అస్సలే పనిచేయవు, ఇక అలా ఉండిపోతాయి. దేవుని యొక్క ఆత్మ చెప్తూ ఉంటాడు, మనలో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చింది, మరి మనలోనికి ఆయన అభిషేకం వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో పనిచేస్తున్న సమయంలో, దేవుడు మనలోకి వచ్చినప్పుడు దేవుని యొక్క ఆత్మ మనకు తెలియపరుస్తాడు. ఆయన మనలోనికి ఎందుకు వస్తున్నాడు? సర్వసత్యంలోనికి నడిపించడం కొరకు. ఆయన మనలోనికి రాగానే సర్వసత్యం ఇలా ఉండు, ఇది మరియుగా ఇవి నువ్వు చూడకూడదు, తప్పు చేయకూడదు, ఇది పాపము అని ప్రేరేపణ మొదటిగా మన అంతరంగంలో నుండి తెలియపరుస్తాడు. అలా తెలియపరిచినప్పుడు మనం సరి చేసుకోవాలి. నీవు వాటన్నిటినీ విడిచిపెడుతూ నీలో కోపమును తొలగించుకొని ఆ కోపము స్థానంలో ఎక్కడ ఏముండాలి, ఏముండాలి పిల్లలు, ఆ కోపమును విడిచిపెట్టినప్పుడు అక్కడ ప్రేమ ఉండాలి. ఆ ప్రేమ అనే ఆత్మఫలం నిలిచి ఉండాలి. నీలో ఉన్న కోపము తొలగిపోవాలి, ప్రేమ అనే ఆత్మఫలం పనిచేయాలి. అప్పుడు నీలో ఇక మొట్టమొదటిగా దేవుని అభిషేకము, దేవుని ఆత్మ, దేవుని యొక్క కృపా వరములు పనిచేయడం ప్రారంభించబడుతుంది. నీవు భాషల చేత మాట్లాడగలుగుతావు, నీకు దేవుడిచ్చిన ప్రవచన జ్ఞాన వివేచన చేత నువ్వు ప్రవచించగలుగుతావు. నీవు స్వస్థత కలిగిన అభిషేకములతో అనేకులకు ప్రార్థన చేసినప్పుడు స్వస్థత కార్యాలు జరిగించబడుతుంది. అంటే నీలో ఉన్న కోపము తీసేసుకున్నావు, ఆ స్థలంలో ప్రేమను పెట్టుకున్నావు, నీవు అసూయను తొలగించుకున్నావు, నీవు సంతోషాన్ని పెట్టుకున్నావు, నీవు కపటముతో మాట్లాడే అపవిత్రమైనవన్నీ కూడా తొలగించుకున్నావు, అక్కడ సమాధానమును పెట్టి ఉన్నావు. ఇలా మనలో ఉంచిన ఈ అసూయ స్వభావం, స్వార్థము, ఈర్ష, కపటము ఇటువంటి అన్నిటిని తొలగిపోతూ ఉన్నప్పుడు ఆ స్థలంలోనికి ఆత్మఫలాలు వచ్చేస్తుంది. ఈ ఆత్మఫలాలు వచ్చినప్పుడు కృపావరములు పనిచేస్తుంది. బలము, శక్తి, ఈ ఆత్మఫలాలు, ఈ కృపావరములకి ఒక శక్తి ఇవ్వబడుచు ఉండగా, ఆ కృపావరములు పనిచేస్తూ ఉండగా దేవుడు సంతోషిస్తూ ఉంటాడు.